దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తుందని టీఆర్ఎస్ రాష్ట ఉపాధ్యక్షులు తుంగబాలు అన్నారు. ఓయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 1 నుండి నవంబర్ 6 తారీఖు వరకు జరిగే ఓటర్ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నాయకులు సంధానకర్తలుగా పనిచేసి ఓటు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పట్టభద్రులు ఓటరు నమోదు చేసుకోవాలని కోరారు. ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించారని గుర్తు చేశారు. ఎందుకంటే ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మార్గదర్శనంలో ఇలా రాష్ట్రము ముందు కొనసాగుతుంది కాబట్టి, ఇలా చాలా అభివృద్ధిలో ముందు పోతున్నాం కాబట్టి, దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయి కాబట్టి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం అందరం కూడా రేపు రాబోయే గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎలక్షన్ లో మనం టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మనం పట్టం కట్టాలి. కేసీఆర్ గారికి కూడా ఒక బహుమతిగా మనం ఇవ్వాలని చెప్పేసి కూడా మన గ్రాడ్యుయేట్స్ అందరి పైన కూడా ఉందని కూడా తెలియజేస్తూ, రాబోయే ఎలక్షన్ లో కూడా మనం అందరం కూడా ప్రతి ఒక్కరం ఎక్కడికక్కడ ఒక వారధిగా పనిచేసి ఓటకును నమోదు చేసుకుని మరొకసారి కూడా మనం కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో మనం ముందు కొనసాగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పరిస్థితి ఇలా వాళ్ళు కూడా మరొకసారి కూడా మనం ముందుకు రాబోతున్నారు. గత ప్రభుత్వాలు ఇలా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు పాలించి కూడా హైదరాబాద్ లో కనీసం తెలంగాణలో ఒక చట్టాన్ని కూడా తీసుకురానటువంటి పరిస్థితి, ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇలా రెవెన్యూ చట్టం చేసి ప్రజలకు సన్నకారు రైతు నుంచి చిన్నకారు రైతు వరకు అందరు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా రెవెన్యూ చట్టం తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రజలంతా కూడా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని చాలా బలంగా నమ్ముతున్నారు. కేటీఆర్ గారు దీనిలో భాగంగా టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నుండి జిల్లా కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా సంధానకర్తలై రాబోయే ఎలక్షన్ లో గ్రాడ్యుయేట్స్ ను ఎక్కువ మెజార్టీ ఎక్కువ ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించి మనం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి వివరించుకుంటూ రాబోయే ఎలక్షన్ లో అభ్యర్థిని భారీ మెజార్టీతో కేసీఆర్ గారి మార్గదర్శనంలో కేటీఆర్ గారి సూచనల మేరకు ప్రతి ఒక్కరిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.